Good morning, teacher. Good morning, పిల్లలు. పిల్లలు, ఈ రోజు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం. వావ్! ఈ రోజు మనం కొత్తగా ఏం నేర్చుకోబోతున్నాం టీచర్? వందన, ఈ రోజు మనం సృజనాత్మకమైన ఆలోచనతో సమస్యలను పరిష్కరిద్దాం. పిల్లలు, ఈ గీతను తాకకుండానే దీన్ని చిన్నగా చేయడం ఎలాగో ఎవరు చెప్తారో చూద్దాం. ఇది అసాధ్యం మేడం. పిల్లలు, ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని మర్చిపోవద్దు. అందరూ బాగా ఆలోచించి దీనికి పరిష్కారం చెప్పండి. మ్యామ్, నేను చెప్పనా? ఎస్ రవి, ఇక్కడికొచ్చి ఈ గీతను చిన్నదిగా ఎలా చేస్తావో చూపించు. వెరీ గుడ్ రవి. పిల్లలు, మన తెలివితేటలను ఉపయోగించి అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మీరు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వాటిని మీ తెలివితేటలు, జ్ఞానము, ఆలోచనలను ఉపయోగించి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయితే టీచర్, మన ఉపాయాలను మనం ఎలా ముందుకు తీసుకురావచ్చు? మంచి ప్రశ్న. పిల్లలు, మీరు గనక మీ ఆలోచనలను ముందుకు తీసుకురావాలనుకుంటే మీరు తప్పనిసరిగా ప్రతిష్టాత్మకమైన ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ అంటే ఏమిటి మేడం? ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ అనేది భారత ప్రభుత్వ శాస్త్ర మరియు సాంకేతిక శాఖ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా అంటే NIF వారిచే నిర్వహింపబడే ఒక జాతీయ స్థాయి పోటీ. ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ పిల్లల చేత వారి జీవితాలను సులభతరం చేసే కొత్త ఆలోచనలు, ఉపాయాల పోటీలు నిర్వహిస్తోంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీకు దగ్గర్లోని ఖాళీ సీటు గుర్తించడానికి సహాయపడేందుకై మీరేదైనా ఒక ఆడిటోరియంలోకి ప్రవేశించినప్పుడు హాలులో సీట్లకు ఒక ఇండికేటర్ ఉండాలని మహారాష్ట్రకు చెందిన నీరజ్ పసుపులే సూచించాడు. రోడ్డు పక్క నుండే చెత్త తొట్టి నిండిపోయినప్పుడు చెత్తను సేకరించే వ్యానుకు తెలియజేసే విధంగా ఒక ఉపకరణం ఉంటే బావుంటుందని దమన్ డ్యూకి చెందిన ప్రేమ్, అంకుష్ మరియు శివానీలు ఆలోచించారు. చెత్త తొట్టి నిండిపోయి చుట్టూ పడకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది. ఆహారాన్ని వండేటప్పుడు వేడి చేసే నీటి ద్వారా గది కూడా వెచ్చగా ఉండేలా ఒక ఎనర్జీ పొదుపు చేసే ఒక స్టవ్ గురించి ఆలోచన చేసింది హిమాచల్ ప్రదేశ్ కు చెందిన పార్వతి. ప్రజా రవాణా వాహనాలలో ప్రయాణం చేసేటప్పుడు మనిషి బరువుతో పాటు అతను తీసుకువెళ్లే లగేజీ బరువును బట్టి ఛార్జీలు వసూలు చేయాలని పశ్చిమ బెంగాల్ కు చెందిన రిషబ్ సూచించాడు. దీనివలన తక్కువ లగేజీ తీసుకువెళ్లటమే కాక తమ సొంత బరువును కూడా వ్యాయామాల ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు ఊడ్చిన తరువాత చెత్తను రోడ్డు పక్కనే కుప్పలుగా పోసి తరువాత దాన్ని చేతులతో ఎత్తి వాహనంలో వేయటాన్ని ఉత్తరప్రదేశ్కు చెందిన సికాంటో గమనించాడు. దీనికి అతను చేతులతో చెత్తను తీసి ఎత్తిపోయడానికి ఒక చేతి బండిని అతను రూపొందించాడు. మరివన్నీ గొప్ప ఆలోచనలు, అవునా కాదా? నిజమే మేడం. అయితే ఈ ఉపాయాలన్నిటికీ డబ్బు అవసరం అవుతుంది. మరి నేను చిన్నవాణ్ణి, నా దగ్గర డబ్బు లేదు. ఏం పర్వాలేదు ఇషాన్, ఈ పోటీలలో ముందు మీరు కేవలం మీ ఉపాయాలను మాత్రమే తెలియపరచాల్సి ఉంటుంది. వివరంగా చెప్తానుండు. 6 నుండి 10వ తరగతి చదివే పిల్లలు అంటే 10 నుండి 15 సంవత్సరాల వయసు గల విద్యార్థులు తమ కొత్త ఆలోచనలను తమ ప్రిన్సిపాల్ కి అందజేయడం ద్వారా ఈ పోటీలో పాల్గొనవచ్చు. విద్యార్థుల నుంచి ఆలోచనలు సేకరించడానికి పాఠశాలలు కూడా ఈ పోటీని నిర్వహించవచ్చు. తరువాత ప్రిన్సిపాల్ గారు 2 నుంచి 3 మంచి ఆలోచనలను నిర్దిష్ట ఫార్మాట్ లో ఆన్లైన్ ద్వారా ఇన్స్పైర్ అవార్డ్స్ వెబ్సైట్ కి సమర్పిస్తారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉత్తమమైన 100,000 ఐడియాలను స్వీకరించి ఒక్కొక్క దానికి 10,000 రూపాయల చొప్పున బహుమతి ఇవ్వబడుతుంది. అయితే పిల్లలు, మీ ఆలోచనలు మీ సొంతమని, ప్రత్యేకంగా ఉండి మరియు సాంకేతికతకు సంబంధించినవే ఉండాలని గుర్తుంచుకోండి. మేడం, అసలు ఆలోచనల పోటీ అంటే ఏంటి? మీరు మన రోజువారీ సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక యంత్రాన్నో వస్తువునో మెరుగుపరిచేదిగా లేదా కొత్తదానిని సృష్టించేదిగా మీ సొంత ఆలోచనలను
సేకరించేటువంటి ఒక పోటీ. దీని తర్వాత ఏం జరుగుతుంది? ఎంపిక చేయబడిన 100,000 మంది విద్యార్థులు తమ ఉపాయాలు, ఆలోచనలకు సంబంధించిన నమూనాలు తయారు చేస్తారు. అవి జిల్లా స్థాయి ప్రదర్శనలో ప్రదర్శించబడతాయి. ఈ విధంగా ప్రదర్శించబడిన 100,000 ఆలోచనలు, నమూనాల నుండి రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించడానికి గాను ఉత్తమమైన 10,000 ఎంపిక చేయబడతాయి. వాటి నుండి 1,000 ఆలోచనలు, సృజనాత్మక ఉపాయాలు జాతీయ స్థాయి ప్రదర్శనకై ఎన్నుకోబడతాయి. ఈ దశలో NIF ప్రోటోటైప్ల అభివృద్ధికి గాను దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మరియు టెక్నాలజీ సంస్థల సహకారంతో విద్యార్థులకి మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ ప్రోటోటైప్లని జాతీయ స్థాయి ప్రదర్శనలో ప్రదర్శిస్తారు. వావ్, అయితే మేడం మన ఉపాయాలు, ఇన్నోవేషన్లను ఎలా ఎన్నుకుంటారు? ఉపాయాలు ఎన్నిక చేయబడతాయి. కొత్తదనం, విశిష్టత, సామాజిక ఉపయోగమే కాక పర్యావరణ సుస్థిరత ఆధారంగా ప్రస్తుత సాంకేతికత కన్నా ఇవి మెరుగైనవా కావా అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇది చాలా గొప్ప విషయం. దయచేసి మాకు చెప్పండి, జాతీయ స్థాయిలో ఎన్ని ప్రోటోటైప్లు, ఆలోచనలు ఎంపిక చేయబడతాయి? రితు, జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన 60 ప్రోటోటైప్లు, ఇన్నోవేషన్లు ఎంపిక చేయబడతాయి. అవి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్లో ప్రదర్శించబడతాయి. వావ్! మీలో ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? నేను. ఇది గొప్ప విషయం. ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ లో పాల్గొనడానికై లాగాన్ అవ్వండి www.inspireawards-dst.gov.in కి. మరింత సమాచారానికై లాగాన్ అవ్వండి www.nif.org.in/inspire-awards.